ది మచిలీపట్నం నియోజకవర్గం అండి. అక్కడ జనసేన తరపున గెలిచిన సర్పంచ్ నేను. నా పేరు గళ్ళా తిమోతి. ఈరోజున పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళు తీసుకున్న నిర్ణయం మన రాష్ట్రం బాగుండాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రం ముందుకెళ్లాలని, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని పరాలుగా. ఈరోజున పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన లేవనెత్తిన ప్రశ్నల గురించి మాట్లాడుతుంటే కేవలం ఒకటే మాట, మూడు పెళ్లిళ్ళు, లోకలు, నాన్ లోకలు, ఇంటర్నేషనల్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేతగాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిపాలన మీద ఎటువంటి పట్టు లేదు, ఆయనకు అవగాహన లేదు. కేవలం పబ్జీ గేమ్ ఆడుకుంటూ మూలన కూర్చుని ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతారండి? ప్రతిపక్షాలను తిట్టడం కూడా పేపర్ చూసి తిడుతుంటే ఆయన, మరి ఆయన ఒక సైకో, అది ఒక రకమైన వ్యాధిలాగా మేము భావిస్తున్నాం. అలాగే ఇది మొట్టమొదటి మీటింగు మాకు జనసేనకిను, అలాగే తెలుగుదేశం పార్టీకి. రాబోయే రోజుల్లో ఇటువంటి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని అటుపక్కన ముఖ్యమైన నేతలు, ఇటుపక్కన ముఖ్యమైన నేతలు కూర్చుని ఒక అవగాహనకు వచ్చి సద్భావంతో ఎటువంటి భేషజాలు లేకుండా అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మేము అందరం భావిస్తున్నాం. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, అటు టీడీపీ శ్రేణుల తరపు నుంచి వాళ్ళ అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నా, ఇరుపక్షాలు అంటే ఇటు జనసేన కానీ అటు టీడీపీ కార్యకర్తలు కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక సయోధ్యను ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో గెలుపు దిశగా అసలు మరి వైసీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచే బయటికి పంపించే విధంగా ఒక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మీటింగ్ను మొట్టమొదటిసారి రాజమండ్రిలో ఏర్పాటు చేయడం మా జనసేన కార్యకర్తలందరూ, జన సైనికులందరూ స్వాగతిస్తున్నారు. విశాలవంతం కోస్టల్ క్యాడర్ ఉంది, ఒక్క ఇండస్ట్రీ లేదు. 912 కిలోమీటర్ల కోస్టల్ క్యాడర్లో ఏ ఒక్క నగరానికైనా ఒక ఇండస్ట్రీ పెట్టాడు ఆయన. మూడు రాజధానులు అన్నాడు, మూడు చోట్ల ఎటువంటి నిర్మాణాత్మకమైన ఏర్పాట్లు చేయకుండా అమరావతిలో ఉన్న కట్టడాలన్నింటిని ఒక ముళ్ళపొదల్లాగా తయారు చేసి, ఒక అడవిలాగా తయారు చేసి, ఇప్పుడేమో వచ్చి దసరా నుంచి నేను విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తానన్నాడు. దసరా వచ్చేసింది ఏది, వెళ్ళాడు ఆయన రాజధాని ఏర్పాటు చేయడానికి. కళ్ళబొల్లి మాటలు, ఈయనకి పరిపాలన చేత కాదు, ఆయన ఏం చేయలేడు. కేవలం ఏమన్నా విమర్శలు చేస్తే దానికి జవాబు ఇవ్వకుండా మూడు పెళ్లిళ్ళు, లోకలు, నాన్ లోకలు, ఇంటర్నేషనల్ అని చెప్పి సమాధానం చెబుతున్నాడు. ఒక బచ్చాగాళ్ళగా సమాధానం చెబుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి అటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం నిజంగా స్టేట్ మొత్తం, ఇండియా మొత్తం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత తప్పు చేశారో. ఆయన మాటలు, ఆయన పనితీరు, ఆయన పేపర్ చూసి తిట్టే విధాలను, ఆయన పోడుకోవాలన్నా పేపర్ చూస్తున్నాడు, ఆయన ప్రతిపక్షాలను తిట్టాలన్నా పేపర్ చూస్తున్నాడు. ఇటువంటి సైకో ముఖ్యమంత్రి, మతిస్థిమితంలోని ముఖ్యమంత్రి, పరిపాలన చేత కానీ చెత్త ముఖ్యమంత్రిని మనం పెట్టుకుని ఈరోజున పవన్ కళ్యాణ్ గారు విధానపరమైన మాటలు మాట్లాడమంటే ఆయన ఇష్టానుసారం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇటువంటివన్నీ ఇప్పుడు వాళ్ళ నేతల్లో కూడా ఆయన బటన్ నొక్కుతున్నాడు. వాళ్ళకి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమైనా పని ఉందని చెప్పండి, ఏ పని పాట లేదు. పాపం వాళ్ళు కూడా వాపోతున్నారు. సో మా ప్రతిపక్షాలకే కాదు, స్వపక్షమైన ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకు కూడా ఆయన మారిపోవడం అవసరం. ఇది రాష్ట్రానికి కూడా మేలు జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు ఇరు పార్టీ నేతలు, మేము అందరం స్వాగతిస్తున్నాం దీన్ని.